ఆర్ఆర్ఆర్ రౌద్రం రణం రుద్రం ఈ సినిమా తర్వాత దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎవరు హీరోగా నడిచిపోతున్నారనేది సస్పెన్స్ తెరపడింది. ఆర్ఆర్ఆర్ తర్వాత తాను దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో మహేష్ బాబు హీరోగా నడిచిపోతున్నాడని వెల్లడించారు రాజమౌళి. మహేష్ బాబు రాజమౌళి దాదాపుగా 20 ఏళ్లుగా ఇండస్ట్రీలో రాణిస్తున్నప్పటికీ వీరిద్దరు కాంబినేషన్ మాత్రం కుదరలేదు. ఎప్పటి నుంచి వీరిద్దరు కాంబినేషన్లో సినిమా రావాలని సినిమా అభిమానులు కోరుకుంటున్నారు. 10 ఏళ్ల క్రితం వీరిద్దరి మధ్య మొదలైన సినిమా చర్చలు ఇప్పుడు ఏకంగా కార్యరూపం దాల్చిపోతున్నాయి. దీంతో మహేష్ ఫ్యాన్స్ సూపర్ హిట్ కాంబినేషన్ ఫిక్స్ అయిందని సంబరపడుతున్నారు. దుర్గా ఆర్ట్స్ బ్యానర్పై కేఎల్ నారాయణ నిర్మాతగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం 2021 ఇయర్ ఎండింగ్ లేదా 2022 ఫస్ట్ హాఫ్లో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ఆర్ఆర్ఆర్ విడుదలైన తర్వాత ఈ మూవీ స్క్రిప్ట్ మరియు ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేయబోతున్నారు. జక్కన్న మహేష్తో సినిమా చేస్తున్నాడు సరే, మరి ఆ సినిమా ఏ జోనర్లో ఉంటుంది? ఈ క్రేజీ ప్రాజెక్ట్లో మహేష్ని రాజమౌళి ఏ విధంగా చూపించబోతున్నాడు అన్న ప్రశ్నలు ఇప్పుడు సినిమా అభిమానులు అధికంగా ఉన్నాయి. బాహుబలి సిరీస్ని ఎపిక్ ఫిక్షనల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాని ఫిక్షనల్ పీరియాడిక్ మూవీగా తెరకెక్కిస్తున్నారు. మరి సూపర్ స్టార్ మహేష్ బాబుతో కూడినటువంటి పీరియాడిక్ డ్రామాగా తీస్తారా లేక కాంటెంపరీ స్టోరీతో తీస్తారా, యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తారా అనేది ఫ్యాన్స్లో ఆసక్తి పెరిగిపోయింది. ఈ ప్రశ్నలకి సమాధానం రాజమౌళి ఆర్ఆర్ఆర్ లాంచింగ్తో చెప్పాలనుకుంటున్నారు. ఆర్ఆర్ఆర్లో మహేష్ని ఎందుకు తీసుకోలేదని అడగ్గా మహేష్ సినిమా అంటే జేమ్స్ బాండ్ తరహా స్క్రిప్ట్ కావాలని ఆయన అన్నారు. గతంలో వీరి కాంబినేషన్లో జేమ్స్ బాండ్ మూవీ రాస్తుందని వార్తలు కూడా వచ్చాయి. దీంతో అలాంటి స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ రాజమౌళి తీర్చే అవకాశం ఉందని అంటున్నారు. ఏదేమైనా జోనర్ ఏదైనా ఈ మూవీ భారీగా తెరకెక్కడం ఖాయమని చెప్పొచ్చు. ప్రస్తుతం రాజమౌళి ఆర్ఆర్ఆర్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం వచ్చే 8 జనవరి 8న విడుదల కానుంది. మరోవైపు మహేష్ బాబు తాజా చిత్రం గీతా గోవిందం ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కనుందనే ప్రచారం జరుగుతుంది. మహేష్ రాజమౌళి ప్రస్తుత కమిట్మెంట్ పూర్తి చేసుకున్న తర్వాత వీరి కాంబినేషన్లో సెట్ పైకి సినిమా వెళ్లే అవకాశం ఉందని చెప్పొచ్చు. అయితే ఈ సినిమాకి ఒక ఇంట్రెస్టింగ్ టైటిల్ని కూడా ఫ్యాన్స్ మధ్య డిస్కషన్గా పెట్టారు. మొదట గరుడ అనేటువంటి టైటిల్ గురించి ఇక్కడ డిస్కషన్ జరిగిన ఆ తర్వాత మాత్రం రాజమౌళి మహేష్ యొక్క కాంబినేషన్లో కేఓ అనేటువంటి టైటిల్ని అనుకుంటున్నారు. అది నాక్అవుట్ అని చెప్తున్నారు. ఇది ఒక పాన్ ఇండియాగా మా సినిమాగా మాత్రమే కాకుండా ఇంటర్నేషనల్ సినిమాగా కూడా ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు. దీంట్లో ప్రభాస్ కూడా నటించవచ్చు అని కోరుకుంటున్నారు.